కొత్తగా వచ్చే స్టీవ్ జాబ్స్ మళ్ళీ అదే ఐఫోన్ తయారు చేయడు, కొత్తగా వచ్చే గూగుల్ మళ్ళీ అదే సెర్చ్ ఇంజిన్ని తయారు చేయదు. ఎవరైతే వీళ్ళ లాంటివే మళ్ళీ చేద్దామని అనుకుంటున్నారో వీళ్ళు కొత్తగా ఏమీ చేయడం లేదని అర్థం. అయితే ఆల్రెడీ ఉన్నదాని నుంచే మనం కాపీ చేయడం వల్ల మనం కొత్తగా చేసేది ఏమీ ఉండదు. కానీ మనం కొత్తగా ఆలోచించి కొత్తగా ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఆర్ ప్రోడక్ట్తో రావడం వల్ల చరిత్రలో నిలిచిపోయే కంపెనీని స్థాపించగలం. 0 to 1 ఈ పుస్తకంలో చెప్పేది ఇదే, కొత్తగా ఒక ఇన్నోవేషన్ ఎలా చేయాలి అని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? స్టార్టప్ ఈ వర్డ్ని మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం, ఎక్కువగా వాడుతున్నాం. అసలు ముందు మనం స్టార్టప్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టార్టప్ అంటే ఏ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్. చాలామంది స్టార్టప్స్ అంటే అదేదో పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ అని మాత్రమే అనుకుంటారు. కానీ ఒక కూరగాయల బిజినెస్సో, ఒక కిరాణా సరుకుల బిజినెస్సో, ఇలా ఏదైనా సరే ఒక చిన్నగా స్టార్ట్ అయిన బిజినెస్ని కూడా స్టార్టప్ అని అనవచ్చు. భారతదేశం ప్రస్తుతం అమెరికా, చైనా తర్వాత బిగ్గెస్ట్ స్టార్టప్ హబ్గా ఉంది. స్టార్టప్కి ప్రస్తుతం పెద్దగా కష్టపడవలసిన అవసరం కూడా లేదు. మీ ఇంటి నుంచే మీరు మొదలు పెట్టేవచ్చు. ఎవరికైతే ఇన్నోవేటివ్ ఐడియా లేదా ఏదైనా క్రియేటివ్ ప్రోడక్ట్ మీద ఒక మంచి ఐడియా ఉంటే వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా ఎదగవచ్చు. అయితే ఇది నాణానికి ఒక సైడ్ మాత్రమే, రెండో వైపు కథ వేరేలా ఉంది. ఇండియాలో మొదలవుతున్న స్టార్టప్స్లో దాదాపుగా 90% స్టార్టప్స్ అన్నీ మొదటి 5 ఏళ్ళలోపే ఫెయిల్ అయిపోతున్నాయి. సో ఈ వీడియోలో నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆయన పేరే పీటర్ థియల్. ఈయన పేపాల్కి కోఫౌండర్, ఫేస్బుక్లో మొదట ఇన్వెస్ట్ చేసిన ఒక అవుట్సైడర్, అలాగే ఎన్నో లాభాలు ఇస్తున్న స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వెంచర్ క్యాపిటలిస్ట్. ఈయన ఒక బిజినెస్ పర్సన్ మీద, స్టార్టప్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తారో మీకు తెలియాలి అంటే మన ఇండియన్ బిజినెస్ మ్యాన్ రితేష్ అగర్వాల్ గురించి మీరు తెలుసుకోవాలి. రితేష్ అగర్వాల్ పీటర్ థియల్ ఫెలోషిప్లో సెలెక్ట్ అయ్యారు. ఆ ఫెలోషిప్లో రితేష్ అగర్వాల్కి ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద ఉండే ఐడియాని పూర్తిగా మార్చేసింది, అలాగే దాని మీద ఒక మంచి ఫౌండేషన్ పడింది. ఆ ఫెలోషిప్ తర్వాతే రితేష్ అగర్వాల్ ఇండియాలో ఓయో రూమ్స్ అని ఒక యాప్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది భారతదేశంలో ఎంత ఫేమసో మనందరికీ తెలుసు. ఓయో రూమ్స్ ఇంత సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం పీటర్ థియల్ రితేష్కి ఇచ్చిన ఒక అడ్వైస్. అయితే మనందరికీ పీటర్ థియల్ పర్సనల్గా వచ్చి అడ్వైజులు ఎవరు ఇవ్వలేరు, కానీ ఆయన అడ్వైజులు మనం తెలుసుకోవచ్చు. ఎలాగంటే ఆయన రాసిన పుస్తకం 0 to 1 ద్వారా. స్టార్టప్ పెట్టాలి అని ఐడియా ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ పుస్తకం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూసేయండి. 1, అబ్జర్వ్ ప్రెజెంట్ ప్రెడిక్ట్ ఫ్యూచర్. మన ప్రెజెంట్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అనేది అక్షరాల నిజం. ఇట్ ఈస్ నాట్ ద పాసేజ్ ఆఫ్ టైం, ఇట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ టైం దట్ డిసైడ్స్ అవర్ ఫ్యూచర్. మనం ప్రస్తుతంలో ఎలాంటి ప్రోగ్రెస్ చేస్తున్నామో అదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఈ పుస్తకంలో పీటర్ థియల్ ఏమంటారంటే, మనిషి తన స్టార్టప్ని 2 రకాలుగా ప్రోగ్రెస్ చేయొచ్చు. 1 హారిజాంటల్ ప్రోగ్రెస్, 2 వర్టికల్ ప్రోగ్రెస్. ముందుగా హారిజాంటల్ ప్రోగ్రెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. హారిజాంటల్ ప్రోగ్రెస్ అంటే ఆల్రెడీ ఉన్న ఐడియాస్ని కొంచెం బెటర్మెంట్ చేసి కొంచెం ఐడియాని మార్చి స్టార్టప్ ప్రోగ్రెస్ చేయడం. ఉదాహరణకి ఆల్రెడీ మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్ లాంటి స్మార్ట్ ఫోన్నే మళ్ళీ కొత్త కంపెనీ పేరుతో లాంచ్ చేయడం. ఇందులో జనాలకి ఆల్రెడీ మీ ప్రోడక్ట్ ఏమిటనేది తెలుసు, సో మార్కెటింగ్ మీరు బలంగా చేస్తే చాలు. 2 వర్టికల్ ప్రోగ్రెస్, ఇది కొత్త ఐడియాతో ప్రోగ్రెస్ అవుతుంది. ఇప్పుడు దాకా లేని ఒక కొత్త కాన్సెప్ట్ని, ఒక కొత్త ప్రోడక్ట్ని లేదా కొత్త ఐడియాతో మీ స్టార్టప్ ప్రోగ్రెస్ చేయడం. ఉదాహరణకి ఇప్పుడున్న ఆండ్రాయిడ్ కొన్న ఒక కొత్త ఓఎస్ని డిజైన్ చేసి మార్కెట్లోకి తీసుకురావడం. ఇది హారిజాంటల్ ప్రోగ్రెస్తో పోల్చుకుంటే చాలా కష్టమైనది. కొత్త ఐడియాని జనాల్లో సక్సెస్ చేయడం అనేది కొంచెం కష్టం. అలాగే హారిజాంటల్ ప్రోగ్రెస్కి అంత కొత్తగా మనం ఏమి ఆలోచించక్కర్లేదు, కానీ వర్టికల్ ప్రోగ్రెస్కి బాగా ఆలోచించాలి. ఇది మీరు వెయ్యబోయే మొదటి అడుగు కాబట్టి మీ ప్రెజెంట్ ఎలా ఉందో ఆలోచించి మీ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయగలగాలి. అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మీరు ముందలే ఆలోచించాలి. 2050 మనం అసలు స్మార్ట్ ఫోన్ ఎలా వాడతాం, దాని అవసరం మనకి ఎలా ఉంటుంది అనే ఆలోచన మనం ముందలే చేయాలి. దాంట్లో నుంచి వచ్చిన ఐడియాస్ నుంచి మనం ఒక ఇన్నోవేషన్ చేయడం మొదలు పెట్టాలి. అలాగే హారిజాంటల్ ప్రోగ్రెస్ అంటే ఆల్రెడీ ఒక అతను వేసిన ఒక అడుగు నుంచి మనం దాన్ని వేరే డైరెక్షన్ వైపు తీసుకువెళ్ళడం, అంటే 1 to N. వర్టికల్ ప్రోగ్రెస్ అంటే ఇప్పుడు దాకా ఎవరూ ఆలోచించని ఒక కొత్త ఐడియాతో రావడం. ఇది 0 to 1 అంటే. అందుకే ఈ పుస్తకానికి 0 to 1 అనే పేరుని పెట్టారు. నెక్స్ట్, చేస్ సీక్రెట్స్ దట్ అదర్స్ కాంట్ కాపీ.
ప్రస్తుత ప్రపంచంలో అందరూ ఏమనుకుంటున్నారంటే కొత్తగా ఎలాంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు, అసలు కొత్త ఐడియాలు ఎవరికి రావడం లేదు అనే మిస్కన్సెప్షన్ ఎక్కువ మందిలో ఉంది. కానీ నిజం ఏమిటంటే ఇప్పటికీ మన చుట్టూతా ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి, వాటిని మనం చూడలేకపోతున్నాం అంతే. కొన్ని కొన్ని సీక్రెట్స్ మన సొసైటీలో ఎంత డీప్గా ఉండిపోయాయి అంటే అవి బయటికి రావడానికి చాలా చాలా జనరేషన్స్ టైం పడుతుంది. ఉదాహరణకి 1850-1900 కాలంలో స్వతంత్రం లేకపోవడం అనేది పెద్దగా జనాలు పట్టించుకోలేదు. నేను బాగానే ఉన్నాను కదా అని అనుకునేవారు, కానీ దేశానికి స్వతంత్రం ఎంత అవసరం అనే సీక్రెట్ని ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఒక్కసారిగా ఎంతోమంది స్వతంత్ర యోధులు 1910 తర్వాత దేశానికి స్వతంత్రం ఎందుకు కావాలి అనే ఆలోచనని చేయడం మొదలుపెట్టారు, అదే జనాలకి చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు జనాలు మైండ్ సెట్ మారి స్వాతంత్రం కోసం కృషి చేశారు, స్వాతంత్రాన్ని సాధించారు. అలాగే ప్రస్తుతం టెక్ కంపెనీస్కి ఉండే ఒక సీక్రెట్ ఏంటంటే వేరే కంపెనీస్ కన్నా బెటర్ టెక్నాలజీ వాళ్ళకి ఉండాలి, దాన్ని బెటర్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళడమే వాళ్ళ చేజింగ్ సీక్రెట్ అంటే. అలాగే మీ స్టార్టప్ చుట్టూతో ఉన్న సీక్రెట్స్ ఏంటి, మీ సీక్రెట్ మీరు తెలుసుకోవాలి. అలా ముందుకు డెవలప్ అయ్యే క్రమంలో కొత్త కొత్త సీక్రెట్స్ తెలుసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే మీ స్టార్టప్ ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకి హెవ్లెట్ ప్యాకర్డ్ 1990 బెస్ట్ టెక్నాలజీ కలిగి ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని వాళ్ళు ఆ సమయంలో ఉపయోగించుకుని కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేశారు. సామాన్య జనాలు కొనగలిగేలాగా కలర్ ప్రింటర్లు, తర్వాత ఆల్ ఇన్ వన్ ప్రింటర్లు, కాపీయర్లు, ఫ్యాక్స్లు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇన్నోవేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. కానీ 2000 తర్వాత వాళ్ళు సీక్రెట్స్ని చేజ్ చేయడం మానేశారు. అక్కడి నుంచి హెవ్లెట్ ప్యాకర్డ్ దగ్గర నుంచి మనకి గ్రౌండ్ బ్రేకింగ్ ప్రొడక్ట్స్ ఏమీ రాలేదు. సో ముందు మీ స్టార్టప్ చుట్టూతో ఉన్న సీక్రెట్స్ ఏమిటో చూడండి. మీ ప్రోడక్ట్ ముందుకు డెవలప్ అవ్వాలంటే కొత్త కొత్తగా సీక్రెట్స్ని చేజ్ చేయడం మొదలు పెట్టండి, వాటిని అర్థం చేసుకోండి, అప్పుడే మీకు కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్, సక్సెస్ టేక్స్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇంకా లాస్లోనే కంపెనీని రన్ చేస్తున్నాయి. అంటే వీళ్ళేమి సంపాదించడం లేదా, వీళ్ళకి రెవెన్యూ రావడం లేదా అని అనుకోకండి. వీళ్ళు వచ్చిన రెవెన్యూ కన్నా ఎక్కువ అక్కడ మార్కెటింగ్కి, కొత్త ఆఫర్స్కి ఖర్చు పెట్టేస్తున్నారు. అందుకే వీళ్ళకి లాసెస్ వచ్చినా వీళ్ళ కంపెనీ వాల్యూ మాత్రం పెరుగుతూనే ఉంది. అదేంటి ఎలా పెరుగుతుంది అనుకుంటున్నారా? కంపెనీ వాల్యూ అనేది దాని ఎంటైర్ లైఫ్ టైంలో అది తీసుకురాగలిగే ప్రాఫిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇలాంటి కంపెనీస్ ప్రస్తుతం లాస్లో ఉన్నా వీళ్ళు ఫ్యూచర్లో బీభత్సంగా ప్రాఫిట్ తెచ్చుకుంటారు అనే నమ్మకం ఈ కంపెనీ వాళ్ళకి, వీళ్ళ ఇన్వెస్టర్స్కి, వీళ్ళ ఫౌండర్స్కి ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం స్టార్ట్ చేసిన వెంటనే లాభాలు వచ్చేయాలి అనే ఆలోచన మనకి ఉండకూడదు. మీరు ముందుగానే లాంగ్ రన్లో ఎలా ఉండాలి అనే ఆలోచన స్టార్టప్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎలా అనుకుంటున్నారా? మీరు ముందు చిన్నగానే స్టార్ట్ చేయాలి, తర్వాత స్లోగా ఎక్స్పాండ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీరు ముందే కింగ్ అయిపోవాలి అని అనుకోకూడదు. మీకంటూ ఏర్పాటు చేసుకున్న ఆ చిన్న బిజినెస్ని ఒక చిన్న ఏరియాలో టార్గెట్ చేసి ఆ చిన్న ఏరియాకి మీరు కింగ్ అయ్యాక అప్పుడు వేరే చిన్న ఏరియాకి వెళ్ళాలి. ఇలా ఇలా స్లోగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తే మీరు స్లోగా మీరు అనుకున్న ప్రాఫిట్స్ని సంపాదిస్తారు. ఉదాహరణకి మీరు ఒక ప్లేస్ చూశారు, అక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ పెడితే బాగుంటుంది అని మీరు తెలుసుకున్నారు. సో అక్కడ మంచి ఐస్ క్రీమ్ పార్లర్ స్టార్ట్ చేశారు, స్లోగా అక్కడ జనాల్ని రిపీటెడ్గా వచ్చేలా చేశారు. మీ ఐస్ క్రీమ్ సూపర్ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వచ్చే జనాలకి ఐస్ క్రీమ్తో పాటు జ్యూసులు, తర్వాత తినడానికి స్నాక్స్ ఇలాంటివి ఇస్తూ మీ బిజినెస్ మీరు స్లోగా స్టడీగా డెవలప్ చేసుకోవచ్చు. అలాగే మీ ఐస్ క్రీమ్కి వచ్చిన పేరుతో మీరు వేరే బ్రాంచెస్ ఓపెన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ఇదే టైప్ ఆఫ్ థియరీని ప్రాక్టికల్గా చేశారు జెఫ్ బిజోస్. జెఫ్ బిజోస్ అమెజాన్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు పెద్దగా సక్సెస్ అవ్వద్ది అని అనుకోలేదు. జెఫ్ బిజోస్ మాత్రం ఏమీ ఆలోచించకుండా చిన్నగానే వెళ్దాము అని కేవలం పుస్తకాలని మాత్రమే ఆన్లైన్లో అమ్మేవాడు. తర్వాత బుక్స్తో పాటు సీడీస్ అమ్మడం మొదలుపెట్టాడు, తర్వాత స్లోగా ఎలక్ట్రానిక్స్ అమ్మడం మొదలుపెట్టాడు. తర్వాత ఏమైంది, ఇప్పుడు అమెజాన్లో దొరకనిదంటూ ఏమీ లేదు. అందుకే ఒక చిన్న ఏరియాలో మీరు కాన్సన్ట్రేట్ చేయండి, అక్కడ గెలిచాక స్లోగా బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. సో మనం ఇప్పటిదాకా ప్రజెంట్లో ఎలా ఉండి ఫ్యూచర్ని ఎలా ప్రెడిక్ట్ చేయాలి అనేది తెలుసుకున్నాం, మన చుట్టూతో ఉన్న సీక్రెట్స్ని ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలా చేజ్ చేయాలి అనేది తెలుసుకున్నాం. అలాగే సక్సెస్ అనేది వెంటనే రావాల్సిన అవసరం లేదు, దానికి చాలా టైం పడుతుంది, ముందు మనం చిన్న చిన్నగా స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది వాట్ డస్ ఏ స్టార్టప్ నీడ్. అసలు ఒక స్టార్టప్కి ముఖ్యంగా కావాల్సింది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక స్టార్టప్కి ముందు ఒక సరైన ఫౌండేషన్ ఉంటేనే అది ఎక్కువ కాలం రన్ అవుతుంది. మరి అలాంటి సరైన ఫౌండేషన్ కావాలంటే ఏం చేయాలి? దీనికి పీటర్ థియల్ కొన్ని పాయింట్స్ చెప్పారు, వినండి.
1, రైట్ పీపుల్. ఒక స్టార్టప్కి ముఖ్యమైనది సరైన మనుషులు ఉండటం. ఒక కంపెనీ కొత్తల్లో అందరూ పనిచేయాల్సిందే. ప్రతి వారికి చిన్న పెద్ద అన్ని పనులు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు సరిగ్గా ఉండాలి. వాళ్ళందరికీ దేనికోసం మనం ఇదంతా చేస్తున్నాం అనే కామన్ మైండ్ సెట్ ఉండాలి. ఉదాహరణకి పీటర్ థియల్ పేపాల్కి ముందు వేరే కంపెనీ స్టార్ట్ చేశారు, కానీ దాంట్లో ఇంకొక ఇన్వెస్టర్తో అంత సరైన అవగాహన లేకపోవడంతో ఆ కంపెనీ స్టార్టింగ్లోనే ది ఎండ్ని చూసేసింది. సో ఆల్వేస్ పిక్ ద రైట్ పీపుల్. 2, బ్యాలెన్సింగ్ ఓనర్స్ ఇంట్రెస్ట్. ఒక స్టార్టప్కి ఎంతమంది ఫౌండర్లైనా ఇన్వెస్టర్లైనా ఉండవచ్చు, కానీ వీళ్ళందరూ మెయిన్గా సీఈఓతో తన ఆలోచనతో బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇన్వెస్ట్ చేసిన వారికి ముందే లాభాలు వచ్చేయాలి అనే ఆలోచన ఉండవచ్చు, కానీ తన కంపెనీ లాంగ్ రన్లో ఇంకా ఎక్కువ సంపాదిస్తుంది అనే ఐడియాని సీఈఓ తన ఇన్వెస్టర్లకి ఎప్పుడూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. 3, కల్చర్. ప్రతి కంపెనీకి ఒక కల్చర్ ఉంటుంది, రిలేషన్స్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్. ఇది చాలా చాలా ముఖ్యం. వీళ్ళు కలిసి పనిచేసే ఎన్విరాన్మెంట్ అంతా కూడా బాగుండేలా చూసుకోవాలి. ఒక స్టార్టప్ ఫౌండర్గా, ఒక కంపెనీ సీఈఓగా ఇది తనకున్న ఒక ముఖ్య బాధ్యత. ఇంకా లాస్ట్ పాయింట్, 7 క్రిటికల్ క్వశ్చన్స్ ఎవ్రీ బిజినెస్ మస్ట్ ఆన్సర్. 2005 నుంచి 2009 మధ్యలో సిలికాన్ వ్యాలీలో క్లీన్ టెక్నాలజీకి ఫేమ్ బాగా పెరిగింది. క్లీన్ టెక్నాలజీ అంటే పొల్యూషన్తో ప్రపంచానికి హాని చేయకుండా న్యాచురల్ రిసోర్సెస్ని తక్కువగా యూజ్ చేసే ప్రొడక్ట్స్ని తయారు చేయాలి అని. దీనికోసం ఎన్నో టెక్ కంపెనీస్ ముందుకు వచ్చాయి. దాదాపుగా $50 బిలియన్ ఈ క్లీన్ టెక్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు, కానీ వాటిలో 99% కంపెనీలు ఫెయిల్ అయ్యాయి. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు మార్కెట్ని అనలైజ్ చేయలేకపోయారు, అలాగే మార్కెట్ ఆపర్చునిటీని చూడలేకపోయారు. మరి మన స్టార్టప్ బాగుండాలి అంటే మనం ఏం తెలుసుకోవాలి? పీటర్ థియల్ ఈ 7 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుంటే చాలు అని అంటున్నారు. మరి ఆ 7 క్వశ్చన్లు ఏంటో చూద్దాం. మీ దగ్గర ఈ 7 క్వశ్చన్లకి 7 ఆన్సర్లు ఉంటే మీరు స్టార్టప్ స్టార్ట్ చేసేవచ్చు. సో 1, కెన్ యూ క్రియేట్ ఎ ట్రూ వాల్యూ ఫర్ ద కస్టమర్స్? మీ స్టార్టప్తో కొత్తగా ఏమైనా టెక్నాలజికల్ బ్రేక్ త్రూ ఉంటుందా? మీ స్టార్టప్ వల్ల జనాలకి ఏమైనా కొత్తగా వాల్యూ ఉంటుందా? మీ ప్రోడక్ట్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇది మీరు ముందుగా తెలుసుకోవాల్సింది. 2, ఈజ్ దిస్ ద రైట్ టైం టు స్టార్ట్ యువర్ బిజినెస్? మీ స్టార్టప్ ఐడియాకి ఇది కరెక్ట్ టైమా కాదా? ఇందాక మనం చెప్పుకున్న క్లీన్ టెక్ కంపెనీస్ వాళ్ళకి ఆ సమయంలో కరెక్ట్ టైమే అని అనిపించింది, కానీ 2009 చాలా ఎర్లీగా స్టార్ట్ చేసేసారనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడు రిలీజ్ చేసిన ఎలక్ట్రిక్ వెహికల్స్ క్లిక్ అవ్వలేదు, కానీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా క్లిక్ అవుతున్నాయి. అలాగే మీ స్టార్టప్ ఐడియాకి ఇది కరెక్ట్ టైమా కాదా అనేది మీరు తెలుసుకోవాలి. బాగా చలికాలంలో ఐస్ క్రీమ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే అదంత మంచి ఐడియా కాదు. సో ఏ సమయానికి ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనేది మీరు ముందే తెలుసుకోవాలి. 3, విల్ యూ స్టార్ట్ ఆఫ్ విత్ ఎ లార్జ్ షేర్ ఆఫ్ ఎ స్మాల్ మార్కెట్? మీ స్టార్టప్ ఒక చిన్న ఏరియాని టార్గెట్ చేసుకుని మార్కెట్లోకి దిగుతుందా లేదా? ఇందాక మనం చెప్పుకున్న క్లీన్ టెక్ కంపెనీస్ ప్రపంచం మొత్తాన్ని మార్చేయాలి అనే $1 trillion రెవెన్యూని మైండ్లో పెట్టుకుని వచ్చింది, అందుకే ఆగిపోయింది. సో మీ స్టార్టప్ ఒక చిన్న ఏరియాని టార్గెట్ చేసేలా ప్లాన్ చేశారా లేదా అనేది మీరు ఆలోచించాలి. 4, కెన్ యువర్ టీమ్ పర్స్యూ దిస్ ఆపర్చునిటీ? మీ దగ్గరున్న టీమ్కి మీ ఐడియా అర్థమైందా లేదా? వాళ్ళు ఈ ఆపర్చునిటీని పూర్తిగా ఉపయోగించుకోగలిగే వారేనా? 5, హౌ విల్ యూ డెలివర్ యువర్ ప్రొడక్ట్ టు కస్టమర్స్? మీరు అనుకున్న ఆ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ని కస్టమర్స్కి ఎలా డెలివర్ చేస్తారు? దీనికి గాను సరైన డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీ దగ్గర ఉందా? సరైన సేల్స్ పర్సన్ మీ టీంలో ఉన్నారా? 6, కెన్ యూ స్టిల్ డిఫెండ్ యువర్ మార్కెట్ పొజిషన్ ఇన్ నెక్స్ట్ 10 or 20 years? వచ్చే 10 లేదా 20 ఏళ్లలో మీ కంపెనీ మార్కెట్ పొజిషన్ ఎలా ఉండిపోతుంది? నెక్స్ట్ 20 ఏళ్లకు కూడా మీ బిజినెస్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ 20 ఏళ్లకి మీరు లాసుల్లో కాకుండా ప్రాఫిట్లో ఎలా ఉంటారు అనేది ముందే తెలుసుకోవాలి. అండ్ లాస్ట్ క్వశ్చన్, డూ యూ సీ ఏ యూనిక్ ఆపర్చునిటీ దట్ అదర్స్ హ్యావ్ మిస్డ్? మీ స్టార్టప్కి బేస్ అయిన ఆ యూనిక్ ఆపర్చునిటీ ఏంటి? ఎవరు చూడలేకపోయినా మీరు మాత్రమే చూసిన ఆ యూనిక్ ఆపర్చునిటీ ఏమిటి అనేది మీరు ముందే తెలుసుకోవాలి. బయట జనాలు మిస్ చేస్తున్న మార్కెట్ ఏంటో మీరు తెలుసుకోవాలి, ఆ మార్కెట్నే మీరు హిట్ చేయాలి. సో ఈ వీడియోని ముగించే ముందు ఈ వీడియోలో మనం చెప్పుకున్న పాయింట్స్ని ఒకసారి రివైజ్ చేద్దాం. అబ్జర్వ్ ప్రెజెంట్, ప్రెడిక్ట్ ఫ్యూచర్. ప్రజెంట్ని బాగా ప్రోగ్రెసివ్గా ఉపయోగించుకుని మనం ఫ్యూచర్ని డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది హారిజాంటల్ ప్రోగ్రెస్ అండ్ వర్టికల్ ప్రోగ్రెస్ గురించి. 2, చేస్ సీక్రెట్స్ దట్ అదర్స్ కాంట్ కాపీ. మనకి ఇన్నోవేటివ్ ఐడియాస్ రావాలి అంటే మన చుట్టూతో ఉండే సీక్రెట్స్ ఏమిటో తెలుసుకోవాలి, అప్పుడే మనకి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి. 3, సక్సెస్ టేక్స్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్. వెంటనే లాభాలు వచ్చేయాలి అనే ఐడియా మనకి ఉండకూడదు, ఎక్కువ కాలం కంపెనీని మార్కెట్లో నిలబెట్టాలి అనే ఆలోచన మనకి ఉండాలి. 4, వాట్ డస్ ఏ స్టార్టప్ నీడ్? ఒక స్టార్టప్కి ముఖ్యంగా కావాల్సింది రైట్ పీపుల్, బ్యాలెన్సింగ్ ఓనర్స్ ఇంట్రెస్ట్, అలాగే సరైన ఆఫీస్ కల్చర్.
7 క్రిటికల్ క్వశ్చన్స్ ఎవ్రీ బిజినెస్ మస్ట్ ఆన్సర్. కెన్ యూ క్రియేట్ ఎ ట్రూ వాల్యూ ఫర్ యువర్ కస్టమర్స్? నంబర్ 2, ఈజ్ దిస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ యువర్ బిజినెస్? నంబర్ 3, విల్ యూ స్టార్ట్ ఆఫ్ విత్ ఎ లార్జ్ షేర్ ఆఫ్ ఎ స్మాల్ మార్కెట్? నంబర్ 4, కెన్ యువర్ టీమ్ పర్స్యూ దిస్ ఆపర్చునిటీ? నంబర్ 5, హౌ విల్ యూ డెలివర్ యువర్ ప్రొడక్ట్ టు కస్టమర్స్? నంబర్ 6, కెన్ యూ స్టిల్ డిఫెండ్ యువర్ మార్కెట్ పొజిషన్ ఇన్ 10 or 20 years? నంబర్ 7, డూ యూ సీ ఏ యూనిక్ ఆపర్చునిటీ దట్ అదర్స్ హవ్ మిస్డ్? ఈ ప్రశ్నలకు జవాబులున్నాయా ఆలోచించండి. ఉంటే మీ స్టార్టప్ే నెక్స్ట్ గూగుల్. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మాకు కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్టార్టప్ పెట్టాలి అని అనుకుంటున్నా, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, వాళ్ళకి ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.